24 గంటలు నిరంతర వార్తా ప్రవాహం సామాన్యుడి ఛానల్. పాములపాడు మండలంలో అన్ని చోట్ల రెపరెపలాడిన మువ్వన్నెల జెండా పాములపాడులోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర మొట్టమొదటిసారిగా 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జ్యోతిరావు పూలే సేవా బృందం అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్ గోపాల్, మాజీ సైనికుడు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ముడియాల వెంకటరమణారెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ ముర్తుజా అలీ, విద్యుత్ లైన్ మాన్ నాదిరెడ్డిలు, శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్లో హెడ్మాస్టర్ ఆర్ఎస్ఆర్ దేవిక, ఎన్పియుపీ ఉర్దూ స్కూల్ దగ్గర చైర్మన్ ఎస్ శేక్షావళి, ఏఎన్ఆర్ జెడ్పీ హైస్కూల్ దగ్గర చైర్మన్ జలాల్ సాహెబ్, హెచ్ఎంకే వెంకట సుబ్బమ్మ, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల దగ్గర డాక్టర్ డి సావిత్రి, పాములపాడు బస్టాండ్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు. సరికొత్త న్యూస్ ఛానల్ దూసుకొస్తోంది. పేరు లాగే సింప్లీ వి ఆర్ ఇండిపెండెంట్. ఏ పార్టీకి కొమ్ముకాయ, ఏ నాయకుడికి కొడుకు పని, ఇక్కడ సామాన్యుడికి పట్టాభిషేకం. మాదుక కొత్త చూపు, మా చూపు జనం వైపు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు. మేము జనం వెంటే ఉంటాం. అవును, మేము జనం మాటే వింటాం. 24 గంటలు నిరంతర వార్తా ప్రవాహం.